మారేడుకాయ జ్యూస్, బేల్ జ్యూస్ ఎండాకాలంలో ఎంతో ఉపశమనాన్ని కలిగించే ఆరోగ్యకరమైన జ్యూస్ చేసుకున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. వుడ్ యాపిల్ అనే ఇంగ్లీష్లో, బిల్వా అనే సాంస్క్రిట్లో అంటారు. మారేడుకాయ ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ కాయ ఎండాకాలంలో దీని జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మారేడుకాయ పైన భాగం గట్టిగా ఉంటుందండి, లోపల పల్ప్ సాఫ్ట్గా కమ్మని సువాసన కలిగి ఉంటుంది. ఈ కాయని ఒక బలమైన ఆబ్జెక్ట్ తీసుకొని పైన కొట్టండి. ఆ షెల్లంతా ఊడిపోయేంత వరకు గట్టిగా అన్ని వైపుల నుంచి కొట్టి మధ్యలో నుంచి విడగొట్టండి. చూడండి ఎంత చక్కటి పల్ప్, ఎంత సువాసన కలిగి ఉందో. ఇందులో ఫైబర్ విత్తనాలు చాలా ఉంటాయండి. ఈ విత్తనాలు చేదు కలిగి ఉంటాయి కాబట్టి దాన్ని మనం తీసేద్దాము. ఈ గుజ్జునంతా కూడా ఒక గరిటెతో అంచులంతా కూడా లోపల వైపు నుంచి గట్టిగా లాగుతూ అంతా తీసేసుకోండి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకొని కాసేపటి వరకు పక్కన పెట్టేయండి. అప్పుడు ఈ గుజ్జు కాస్త మెత్తబడుతుంది. మామూలుగానే ఈ పండు తీయగా ఉంటుంది. రుచికి తగ్గట్టుగా మనం చక్కెరను కానీ తేనెను కానీ కలుపుకోవచ్చు. ఈ పండులో వైటమిన్ సి, B1, B2, నియాసిన్, క్యారటిన్, థైమిన్, రైబోఫ్లావిన్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కాల్షియం, పొటాషియం, ఫైబర్, మంచి శాతం ఫ్యాట్స్ కూడా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ లాక్సిటివ్ ప్రాపర్టీస్ కలిగి ఉంది. ఈ గుజ్జులో గ్లాసు నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. గుజ్జు కాస్త మెత్తబడుతుంది. అప్పుడు గరిటెతో కానీ, మ్యాషర్తో కానీ, చేయితో కానీ ఉండలు లేకుండా బాగా పిసకండి. పిసికి అందులోని విత్తనాలు, ఫైబర్ కాంటెంట్ అంతా కూడా తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ గుండెని, లివర్ని కాపాడుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఎన్నో ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా కంట్రోల్లో ఉంచి బాడీని యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంచుతుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల కడుపులోని అల్సర్స్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యల్ని మెరుగుపరుస్తుంది. ఇప్పుడు గిన్నెలో తీసుకున్న ఆ పీచుని విత్తనాల్లో కూడా కొద్దిగా నీళ్లు పోసి బాగా పిసికి నీళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేయండి. అందులో ఉన్న గుజ్జంతా కూడా వచ్చేటట్టుగా స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు తీసి పెట్టుకున్న గుజ్జులో 2 లీటర్ల నీళ్ళు వరకు పోసుకోండి. బాగా కలిపి ఒకసారి దాని తీపిని చెక్ చేసుకోండి. మీరు అవసరం అనుకుంటే మరికొద్దిగా షుగర్ని కానీ తేనెను కానీ కలుపుకోండి. ఈ షర్బత్ని ఇలాగే కూడా తాగొచ్చు. ఎండాకాలం ఈ జ్యూస్ శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక మోతాదు ఫైబర్ గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. ఆకులని మందగించి లావు తగ్గాలనుకున్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్క మారేడుకాయ పల్ప్ నుంచి 20 నుంచి 25 గ్లాసుల వరకు మనం జ్యూస్ని రెడీ చేసుకోవచ్చు. ఈ జ్యూస్లో మరిన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇంకా రుచికరంగా చేసుకోవచ్చు. ఇందులో బ్లాక్ సాల్ట్, పెప్పర్ పౌడర్, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుంటే మరింత రుచి పెరుగుతుంది. సర్వ్ చేసుకునే ముందు మీరు ఐస్ కోల్డ్ వాటర్ కానీ లేదా ఐస్ క్యూబ్స్ కానీ తీసుకోండి. 1:3 రేషియోలో నీళ్ళను కలుపుకోవాలి. అంటే 1 రేషియో జ్యూస్ అయితే 3 రేషియో వాటర్ని వేసుకుని కలుపుకొని అందులో కొద్దిగా నల్ల ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని అలాగే 2-3 పుదీనా ఆకులు వేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మారేడుకాయ జ్యూస్ ఇన్స్టంట్ ఎనర్జీ బూస్టర్గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా. మీరు ఈ ఎండాకాలము మారేడుకాయ జ్యూస్ చేసుకుని తాగండి, ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.